हाई फ्रेंड्स ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త వారికి ఆసరా పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదని సీఎం కేసీఆర్ అయితే ఫైర్ కావడం జరిగింది అందరికీ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే పెండింగ్లో 3.15 లక్షల ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటూ కేసీఆర్ ఫైర్ రాష్ట్రంలోని ముసలవాళ్లకు దివ్యాంగులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం ద్వారా ఆదుకుంటుంది అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు వీరందరికీ కేవలం 250 రూపాయలు 500 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అనంతరం రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి 2016 రూపాయలను అలాగే 3016 రూపాయలు అందిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న కొత్త ఆసరా పథకం ద్వారా సాయం కోసం లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పథకంలో నమోదైన వారు మొత్తం 32,42,312 కాగా గత 4 ఏళ్లుగా మరో 5 నుంచి 6 లక్షల మంది అర్హులు పెన్షన్ కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే దీనిపై ఓ నెటిజన్ ఆర్టీఐ ద్వారా వెయిటింగ్లో ఉన్న లబ్ధిదారుల జాబితాను సేకరించారు టీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు 58 నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే దీంతో మరో 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంది అంతేకాకుండా గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ అర్హులు కూడా పెరుగుతున్నారు ఈ క్రమంలో ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో గత 3.5 ఏళ్లుగా 3,15,262 మంది ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో నాయకుల నుంచి వస్తున్న ప్రకటనలతో వెయిటింగ్లో ఉన్న పెన్షన్లకు మోక్షం కలుగుతుందని లబ్ధిదారులు భావించినా మళ్ళీ వాటి ఊసే ఎత్తడం లేదని నెటిజన్లు అయితే మండిపడుతున్నారు